అందరికీ నమస్కారం. మిత్రులారా, బాగున్నారా? ఈ వీడియో మన సోదరీమణుల కోసం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది న్యాచురల్ రెమెడీ. దేనికంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్, వెజైనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. అంటే మన స్త్రీ జననేంద్రియాలకి, యోనికి ఇన్ఫెక్షన్ కావడం, ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, క్యాండిడా ఇన్ఫెక్షన్ అంటాం యూజువల్గా. ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు రకరకాల మెడిసిన్, యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు, ప్లస్ దానికి క్రీములు వాడడం కానీ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రాబ్లం కొత్త కంట్రోల్కి రాదు అది. ఎందుకంటే యాంటీబయాటిక్స్ వాడడం వల్ల మన ఇమ్యూనిటీ ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. అప్పటికది పర్మనెంట్గా టెంపరీగా తగ్గినప్పటికీ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది సేమ్ ప్రాబ్లం. అంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్ అయితే ఏముంటుందంటే డ్రైనెస్ ఉంటుంది, బాగా యోని దగ్గర బాగా డ్రైనెస్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, అలాగే బ్రూయిస్ అంటే రెడ్నెస్ బాగా ఎక్కువ ఉంటుంది, ఒక వైట్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది, స్మెల్ ఉండదు, మళ్ళీ జస్ట్ ఒక చీజ్ అంటే వెన్నపూస ఎలా ఉంటుంది అలా కొంచెం థిక్గా కూడా రావచ్చు, అలా వస్తూ ఉంటుంది. ఒకవేళ అది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కూడా అవుతుంది, ఆ వచ్చేది ఇన్ఫెక్షన్ అయితే అది బ్యాక్టీరియల్ వ్యాజినోసిస్ అంటారు. ఓకే, ఈస్ట్ ఇన్ఫెక్షన్ మాత్రం ఇది ఉంటుంది. అలాగే శృంగారం కలయికలో పాల్గొన్నప్పుడు సివియర్ పెయిన్ ఉంటుంది, విపరీతమైనటువంటి పెయిన్ ఉంటుంది. ఇటువంటి ఆ డిస్కంఫర్ట్ చెప్పక్కలేదు, చాలా భయంకరంగా ఉంటుంది. అది ఆఫీస్కు వర్క్ చేసేవాళ్ళైతే, ఇంకా 10 మందిలో ఉండేవాళ్ళకైతే ఆ బాధలు చెప్పలేం, ఎలా మేనేజ్ చేయాలి అన్నది. అందుకని ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే సింపుల్ టెక్నిక్ మన ఇంట్లో ఉండేది వాడుకోవచ్చు, ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు, మళ్ళీ ఎప్పుడు వచ్చినా కూడా వాడుకోవచ్చు. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అనేది ప్రాపర్గా ఎక్కువ తాగుతూ ఉండాలి. బార్లీ నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉంటే ఎక్కువ యూరిన్ వస్తుంది, యూరిన్ వల్ల అక్కడ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ ఉండదు, వాషౌట్ అయిపోతూ ఉంటుంది, అది వేరే విషయం. కానీ అక్కడ ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చి సెటిల్ అయిపోతే దాని నుంచి ఎలా బయటపడాలి, దానికి వాడాల్సింది ఒకటే ఒకటి, బాగా ఎఫెక్టివ్గా పనిచేసేది గార్లిక్, వెల్లుల్లిని ఉపయోగించి మీరు ఈ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడవచ్చు, ఈస్ట్ ఇన్ఫెక్షన్ నుంచి. వెల్లుల్లి తీసుకోవాలా? కాదు, తీసుకునేది కాదు, ఇది లోకల్ అప్లికేషన్. ఈసారి చేయబోయేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, జాగ్రత్త వినండి. ఏం చేయాలంటే ఒక వెల్లుల్లి, ఒక్కటే వెల్లుల్లి తీసుకోండి. కాస్త లావుగా ఉండేది, మరి సన్నగా ఉండేది కాదు, కొంచెం లావుగా ఉండాలి, అంటే విడ్త్ ఎక్కువ, అంటే వెడల్పు ఉండాలి కొంచెం ఉండేది, సెలెక్ట్ చేసి తీసుకోండి. దాని మీద మొత్తం పొట్టంతా తీసేయండి, అసలు 2 లేయర్లు ఉంటుంది, పై పొట్టు ఒకటి ఉంటుంది, దానికి అతుక్కొని ఒకటి ఉంటుంది, మొత్తం పూర్తిగా తీసేయాలి. దాన్ని కొంచెం కూడా ఉండొద్దు, మళ్ళీ ఇరిటేషన్ ఎక్కువ వస్తుంది. దాన్ని ఏం కడగడం అటువంటిది కూడా ఏం చేయొద్దు, బాగా డ్రై అయింది చూసి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక సూది తీసుకోండి. మనం ఈ బట్టలు కుడతాం చూసారా, బట్టలు కుట్టే సూది ఉంటుంది కదా, ఆ సూది కావాలి, దారము కావాలి. ఏం చేస్తారంటే ఆ సూదితో కొంచెం తీసుకొని హోల్స్ చేయండి. దానికి ఏదైతే గార్లిక్ పీస్ మనం తీసుకున్నాం కదా, దానికి చిన్న చిన్న హోల్స్ చేయాలి. దాన్ని క్రష్ చేయడం అటువంటివి చేయకూడదు, మళ్ళీ కొంచెం ఓపిక్గా చేసుకోవాలి, చిన్న హోల్స్ చేసుకోండి. అయిపోయిన తర్వాత ఈ దారం మనం తీసుకున్నాం కదా, దారం తీసుకొని ఆ సూదికి ఎక్కించేసి దాన్ని గుచ్చండి. అంటే వెల్లుల్లి ఉంటుంది, వెల్లుల్లి గుచ్చి ఇటువైపు దారం రావాలి. ఓకే, దారం వచ్చిన తర్వాత మూడేసేసి అది సూది తీసేసేయండి. అప్పుడేమవుతుంది, దారానికి వెల్లుల్లి వేలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఎక్కడైతే ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉందో యోనిలో, అక్కడ ఈ వెల్లుల్లి ఇన్సర్ట్ చేసేసుకోండి, మెల్లగా లోపల పెట్టుకోండి. కొంచెం డీప్గానే ఉంటుంది, అది డీప్గా పెట్టుకోవాలి. ఈ దారం బయట ఉంటుంది, కొంచెం సన్నదారం ఉంటుంది కాబట్టి పెద్ద దానివల్ల డిస్కంఫర్ట్ ఏమి ఉండదు. మీరు లోపలికి డీప్గా అప్లై చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు పడుకోండి, వెలకిలా పడుకోండి, బోల పడుకోవడం చేయొద్దు. వెలకిలా పడుకొని తర్వాత లేచి మీ పని మీరు చేసుకుంటుండొచ్చు. మినిమం 8 గంటలు ఉంచండి దాన్ని, తర్వాత తీసేయాలి, మళ్ళీ ఇంకోటి అప్లై చేయాలి.
సేమ్ అదే ప్రొసీజర్, ఫ్రెష్గా తీసుకొని దానికి హోల్స్ కొట్టాలి, కొట్టాలి, దాన్ని మళ్ళీ లోపల అప్లై. ఎందుకంటే దారం ఉంటుంది కాబట్టి తీయడం ఈజీ. కొంచెం అది మరి సన్నదారం కాబట్టి కొంచెం గట్టిగా ఉండే దారం వాడితే బెటర్, ఏం ఇబ్బంది ఉండదు, దాన్ని తీసేయాలి. ఇలా దీన్ని అప్లై చేయడం వల్ల మీకు లోకల్గా అక్కడ యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అప్లై చేయడం వల్ల మీకు అక్కడ వాసో డైలటేషన్ అవుతుంది, అంటే బ్లడ్ సర్క్యులేషన్ మ్యాక్సిమం పెరుగుతుంది. ఎందుకంటే ఇది ఘాట్ ఉంటుంది కొంచెం, అందుకే ఒక్కసారి క్రష్ చేసి, అందుకే మనం పెట్టే క్రష్ చేసి చేస్తే చాలా ఘాట్ అంతా ఒక్కసారి వచ్చి ఇరిటేషన్ వస్తుంది. అలా రాకుండా ఉండడానికే మనం ఏం చేస్తామంటే సన్న హోల్స్ లాగా చేస్తాం, మెల్లగా వస్తూ ఉంటుంది, ఎటువంటి ఇరిటేషన్ ఉండదు. దానివల్ల ఆ ఇరిటేషన్కి ఏమవుతుందంటే ఉన్నటువంటి నర్వస్ సిస్టము, బ్లడ్ వెజల్స్, వాస్కులర్ సిస్టము ఎక్కువ స్టిమ్యులేట్ కావడం వల్ల ఆ ఘాటు తగ్గడానికి బ్లడ్ ఫ్లో అనేది అక్కడికి ఎక్కువ పెరుగుతుంది. ఎక్కువ పెరిగితే దాంట్లో ఆ బ్లడ్ ఫ్లోతో పాటు మన బాడీలో ఉన్నటువంటి యాంటీబాడీస్ కూడా అక్కడికి వస్తాయి, ఇన్ఫెక్షన్ అనేది న్యాచురల్గా క్లియర్ అవుతుంది. అలాగే దాంట్లో అలిసిన్ అని చెప్పి ఉంటుందని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అలిసిన్ ఈజీ ఈక్వలెంట్ యాజ్ పెన్సిలిన్ లాగా పనిచేస్తుంది. అది దాన్ని తీసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి స్రావాల్లో అది కలవడం వల్ల అక్కడ యోని లోపల ఉండేటువంటి అట్మాస్ఫియర్ పూర్తిగా యాంటీసెప్టిక్గా తయారవుతుంది. ఇదే కాదు, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా ఇన్ ఫ్యూచర్ రాకుండా ఉండడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని రెగ్యులర్గా కానీ వాడుతూ ఉంటే ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం అంటారు, అది కూడా ఆ ఉన్నటువంటి ఎండోమెట్రియల్ లేయర్ కూడా థిక్నెస్ తగ్గడం మీరు అబ్జర్వ్ చేస్తారు. కొంతమందిలో ఈ థిక్నెస్ కూడా 6 mm, 8 mm ఉన్నది కూడా మెల్లగా తగ్గడం అబ్జర్వ్ చేశారు. మీకున్నటువంటి సివియారిటీని బట్టి దీన్ని వాడాలి, అంటే మినిమం 3 డేస్ వాడాలి. సివియర్గా ప్రాబ్లం చాలా సంవత్సరాల నుంచి, చాలా కాలం నుంచి ఇది సఫర్ చేస్తూ ఉంది అని అనుకున్న వాళ్ళు ఎక్కువ కాలం వాడండి. ఎంతకాలం వాడాలనేది పర్టికులర్గా టైం పీరియడ్ అయితే లేదు, మనకున్నటువంటి ప్రాబ్లం క్లియర్ కావాలి. క్లియర్ అయ్యేంత వరకు దీన్ని యూజ్ చేయాలి. సింపుల్ టెక్నిక్, కాకపోతే ఎవరికైనా సరే బాగా సెన్సిటివ్ స్కిన్ ఉండి అక్కడ బాగా ఇరిటేషన్ మంటలాంటిది పుట్టే మాత్రం తీసేయండి, ఇమీడియట్గా తీసేయాలి. యూజువల్గా రాదు, మైల్డ్ ఉంటుంది, మైల్డ్ డిస్కంఫర్ట్ ఉంటుంది. కానీ మీకు ఇచ్చింగ్ తగ్గడం, ఆ దురద తగ్గడము, అక్కడ మంట తగ్గడము, అలాగే అక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే వైట్ డిశ్చార్జ్ అని మనం చెప్పుకున్నామో అటువంటి తగ్గడము మీరు అబ్జర్వ్ చేస్తారు ఖచ్చితంగా. అలా తగ్గుతూ ఉన్నాయి అంటే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతున్నట్టే లెక్క. వాటర్ తాగండి, ప్లస్ ఒక్కసారి మీరు ఈ వెల్లుల్లి పెట్టేసి తీసేసిన తర్వాత మళ్ళీ రెండోసారి ఇంకొక పీసు పెట్టే లోపల మీరు చేయాల్సిన పని హిప్ బాత్ అంటాం, తొట్టి స్నానం. మనం ఇంతకుముందు కూడా చెప్పాం, ఒక టబ్లో తీసుకొని వేడి నీళ్ళు పోసి కూర్చోవాలి. వేడి నీళ్ళు గుర్తుపెట్టుకోండి, హాట్ వాటర్ పోసి కూర్చొని దాంట్లో ఆ హాట్ వాటర్లో ఎప్సమ్ సాల్ట్ కలిపి కూర్చోండి. కూర్చొని ఓ బట్ట తీసుకొని పొత్తు కడుపు తాయి స్రబ్ చేస్తూ ఉండాలి. ఒక కనీసం ఒక 20 మినిట్స్ మినిమం చేసి తర్వాత లేచేసి మళ్ళీ రెండోది మళ్ళీ ఇన్సర్ట్ చేయండి. దానికి దీనికి మధ్యలో ఖచ్చితంగా ఈ ఎప్సమ్ సాల్ట్ హిప్ బాత్ తీసుకోవడం వల్ల ఎక్సలెంట్ బెనిఫిట్స్ ఉంటున్నాయి, ఇంకా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అంటే ఇది 10 మందిలో దీని గురించి డిస్కస్ చేయలేము అని కొంచెం ఎంబరాసింగ్ ఫీల్ అవుతూ ఉంటారు, అందుకే వీడియోలో చెప్తున్నాను. ఎవరొకరు మాట్లాడడం అయితే మాట్లాడాలి కదా ఈ విషయం గురించి. కాబట్టి దీనిలో సిగ్గుపడేది ఏం లేదమ్మా, దీన్ని వాడండి, మీ ప్రాబ్లం సాల్వ్ కావడం మీరే చూస్తారు, ఖచ్చితంగా సాల్వ్ అయిపోతుంది. చేస్తారు కదా. అలాగే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తే ఇది లోపలికి వెళ్ళి ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయిందంటే మీ ఓవరీస్కి వెళ్తుంది, ఫాలోపియన్ ట్యూబ్స్కి వెళ్తుంది, ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, అంటే సెక్సువల్ పార్ట్నర్ వస్తుంది కాబట్టి కొత్త అట్మాస్ఫియర్కి పోతారు కాబట్టి అక్కడ ఉండేటువంటి టెన్షన్ స్ట్రెస్తో కూడా వస్తూ ఉంటుందని చెప్తారు. నెగ్లెక్ట్ చేసి 10 మందిలో చెప్పుకోవడానికి ఉండేటువంటి విషయం కాదు కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఇన్ ఫ్యూచర్ కన్సీవ్ కావడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దీన్ని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు, దీన్ని వాడండి, ఈ ప్రాబ్లం నుంచి బయటపడండి. తప్పకుండా చేస్తారు కదా. సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం
హైదరాబాద్ మొయినాబాద్ జేబీఐటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతాశ్రమానికి మీరు రాగలిగితే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి చర్చించి దానికి ఎటువంటి చికిత్సా విధానాలతో మన ఆశ్రమంలో తగ్గించవచ్చు, ఎన్ని రోజులు ఉండాలి అనే డీటెయిల్ చెప్తాం. అలాగే చికిత్సలతో అవసరం లేని వాళ్ళకైతే ఇంట్లోనే ఎలా మీరు రెమెడీస్తో తగ్గించుకోవచ్చు చెప్పడం జరుగుతుంది. మన దగ్గర తీసుకునేటువంటి ట్రీట్మెంట్కి పూర్తిగా ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. మీకు 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఎవరైనా రావచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.